ఓం హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర శ్రీ విఘ్నేశ్వరాయ నమో నమః శ్రీ దుర్గా భవాని నమో నమః పరబ్రహ్మ పరమాత్మ నమః జగదుత్పత్తి స్థితి ప్రళయ కరాయ బ్రహ్మహరిహరాయ త్రిగుణాత్మమే సర్వకవితాకరణే దశే దశే దత్తాత్రేయ నమతెంతెనే సిద్ధి కురు కురు స్వాహ. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమో నమః. హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజుల్లో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కొంత సమస్యలతో, లక్ష్మీ సమస్యలతో బాధపడుతుంటే, కొందరు సంతానము కలిగి సంతానము నిలువక, సంతానము పొరిట్లోనే చనిపోతూ, సంతానం నిలిచి 1, 2, 3, 4 మాసాలు నిలిచినా కూడా మళ్ళీ అభాషం రూపంలో సంతానం అనేది అందక 1, 2, 3 గర్భాలు పోతూ, పుట్టినా కూడా సంతానం కలిగినా కూడా 1, 2, 3 నెలలలో శిశువుగా ఉన్న సమయంలో, లేదంటే 1 సంవత్సరంలోపు పిల్లలు చనిపోతూ ఉంటారు, ఆడవారైనా మగవారైనా. అందువల్ల ఆ తల్లిదండ్రులకు గర్భకోశగా ఉంటుంది, సంతానం కలుగుతుంది, మాకు ఎందుచేత ఈ సంతానం నిలవట్లేదు, ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. లక్ష్మీ ఉండి అన్నీ ఉన్నా కూడా సంతాన కోరిక తీరక మనోవేదనకు గురవుతూ ఉంటారు. ఇటువంటి వాటి గురించి వారు పూర్వము ఎన్నో గుళ్ళకు వెళ్ళి, ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి, ఎన్నో దర్శనాలు చేసుకొని, ఎన్నో దైవ ప్రార్థన చేసుకున్నా కూడా ఈ లోటు అనేది కొంతమందికి జరుగుతూ ఉంటుంది. అసలు ఆరోగ్య సమస్య వల్ల సంతానం జన్మించి వారు ఇబ్బంది పడుతున్నారా, లేదా తల్లిదండ్రులపైన కుటుంబం పైన మానవ చెడు ప్రయోగం వల్ల ఇదటువంటి జరుగుతున్నదా, ఈ ఇబ్బందులన్నీ సంతానం అందక దక్కక ఎందుకు జరుగుతుంది అనేది తెలుసుకోవటానికి మాకు ఫోన్ చేసి, కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించి ఆ యొక్క సమస్యని శాశ్వత పరిష్కారం చేసుకోవడానికి చక్కటి మార్గము తమలపాకు పైన అంజన వేసి ఆ సమస్య పూర్తిగా ఎటు నుంచి వచ్చింది, ఎటువంటి వచ్చింది, ఎవరు చేశారనేది కూడా దాన్ని పూర్తిగా పరిష్కారం చేసి సంతానం నిలిచేటట్టుగా కొన్ని మార్గాలు చేసి మీకు పరిపూర్ణ పరిష్కారం చేయగలుగుతాము. ఈ విధంగా నేను చెప్పినటువంటి పరిష్కారాలను మీరు పాటిస్తూ మీ యొక్క సమస్యలను శాశ్వత పరిష్కారం చేసుకోవాలని ఆ శ్రీ దుర్గామాతని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు, శుభం భూయామి.